హలో ఎవ్రీవన్, నా పేరు హస్వంత్ కురువెల్లా. మీరు చూస్తున్నారు నా యూట్యూబ్ ఛానల్ హస్వంత్ కురువెల్లా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫోన్లో ఒక వీడియో బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ చేయాలి. దీనికోసం మనకి కంప్యూటర్తో పెద్ద టచ్ ఉండాల్సిన అవసరం లేదు, ఎలాంటి కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ గురించి తెలియని అవసరం లేదు. జస్ట్ మన ఆండ్రాయిడ్ ఫోన్లో ఒక వీడియో బ్యాక్గ్రౌండ్ ఎలా చేయించాలని నేను చెప్తున్నాను. దీనికోసం ఒక అప్లికేషన్ అవైలబుల్గా ఉంది, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. సో లెట్ అస్ గెట్ ఇన్ టు అవర్ ఎపిసోడ్. మన వీడియో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలంటే ఒక యాప్ మనకి ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. దానికోసం మీరు మీ ఫోన్లో ఉన్న ప్లేస్టోర్ని ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ని ఓపెన్ చేసాక పైన సెర్చ్ బార్లో కైన్ మాస్టర్ అని టైప్ చేయండి. టైప్ చేశాక ఇలా వస్తుంది మీకు. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇలా కనిపిస్తుంది. మీరు మాత్రం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందు మీకు ఇన్స్టాల్ బటన్ కనిపిస్తుంది. ముందు నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది. తర్వాత ఎంటీ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఎంటీ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేశాక మీరు ఆ వీడియోకి బ్యాక్గ్రౌండ్గా ఏం పెడదాం అనుకుంటున్నారు అని ఒకటి చూసి ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ మీ ఫోటో ఆల్బంలో సేవ్ చేసుకోండి. గూగుల్లో నుంచి సేవ్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగ దాన్ని ఎన్లార్జ్ చేసుకోండి, ఎందుకంటే మీరు తీసే వీడియో బట్టి దానికి ఆ ఫోటో ఉండాలి. మీది ఎక్కువ వీడియో ఉంటే ఆ ఫోటో సైజ్ కూడా ఎక్కువ ఉండాలి. ఎక్కువసేపు వచ్చేలా మీరు దాన్ని ఎన్లార్జ్ చేసుకున్నాక ఇక్కడ ఆ వీడియో మీద కింద కనిపిస్తుంది కదా, ఆ వీడియో మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ క్రాప్ బటన్ కనిపిస్తుంది కదా, ఆ క్రాప్ బటన్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు కొద్దిగా మీ ఫింగర్స్ని యూజ్ చేసి జూమ్ అంటే పిన్చ్ చేయండి. పిన్చ్ చేస్తే జూమ్ అవుతుంది అన్నమాట. అలా పిన్ చేయండి స్లోగా. మీ రెండు ఫింగర్స్ దాని మీద పెట్టి జూమ్ అవుట్ చేయండి. పూర్తిగా జూమ్ అవుట్ చేశాక జూమ్ అవుట్ చేసి కరెక్ట్గా సరిపోయేటట్టు ఫిక్స్ చేసుకోండి. మీకు ఎలా సరిపోతుంది అంటే అలాగా సరిపోయిన తర్వాత ఇక్కడ ఈక్వల్ టు బొమ్మ కనిపిస్తుంది కదా, ఆ ఈక్వల్ టు బొమ్మ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పైన టిక్ మార్క్ కనిపిస్తుంది, ఆ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. టిక్ మార్క్ మీద క్లిక్ చేశాక మీరు ఏ వీడియోనైతే ఈ ఫోటో మీద పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటోని ఓపెన్ చేయాలి. దానికోసం మామూలు ఇందాకట్లాగా మీడియా బ్రౌజర్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేయకూడదు. దానికోసం స్పెషల్ ప్రాసెస్ ఉంది. ఇక్కడ లేయర్ అని కనిపిస్తుంది కదా, ఈ లేయర్ మీద క్లిక్ చేయండి. ఈ లేయర్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీడియా అని కనిపిస్తుంది కదా, ఈ మీడియా ఇక్కడ మీడియా బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఆ మీడియా మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ మీడియా మీద క్లిక్ చేశాక మీరు ఏవి మీరు ఒక వీడియో తీస్తారు కదా కెమెరాతో, ఆ వీడియో ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు వీడియో కనిపిస్తుంది కదా, ఇలా వస్తుంది మీకు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కింద వీడియో మీద కింద వీడియో ఉంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఆప్షన్స్ వస్తాయి, ఆప్షన్స్ని కిందకి స్క్రోల్ చేయండి. అక్కడ మీకు క్రోమాకీ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి. మీద క్లిక్ చేయండి. తర్వాత అక్కడ ఎనేబుల్ బటన్ కనిపిస్తుంది, ఆ ఎనేబుల్ బటన్ మీద కూడా క్లిక్ చేయండి. క్లిక్ అక్కడ మీకు కొన్ని రీడింగ్స్ కనిపిస్తాయి, ఆ రీడింగ్స్ మీద క్లిక్ చేసి ఆ రీడింగ్స్ని చేంజ్ చేయండి ఫ్రెండ్స్. దీనివల్ల బ్యాక్గ్రౌండ్ మారుతూ ఉంటుంది, అలా మార్చుకోండి. ఎప్పుడైనా మీరు ఒక వీడియోకి బ్యాక్గ్రౌండ్ మార్చాలంటే ఆ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు ప్లెయిన్ కలర్ ఉండేలా చూసుకోండి, సేమ్గా ఉండేలా కలర్. ఇలా చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేంజ్ చేసుకున్నాక కింద డీటెయిల్ కర్వ్ అని బటన్ ఉంది కదా, దాని మీద కూడా క్లిక్ చేసి ఒకసారి చేంజ్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా జాగ్రత్తగా చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొద్దిగా, ఎందుకంటే మీరు ఎలా చేంజ్ చేశారనే దాన్ని బట్టి వెనకాల బ్యాక్గ్రౌండ్ మారుతుంది. ఇప్పుడు డీటెయిల్ కవర్లో చేంజ్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. ఇలా చేంజ్ చేసుకున్నాక టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. పైన
తర్వాత నేను కొద్ది సైడ్కి పెడితే బాగుంటుంది అనిపిస్తుంది, అందుకే కొద్ది సైడ్కి పెట్టాను నేను. ఇప్పుడు మీకు ఆ వీడియో ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. దాంతోపాటు అక్కడ లైక్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి నాకు లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంతోపాటు అక్కడ షేర్ బటన్ ఉంది కదా, అక్కడ షేర్ బటన్ మీద క్లిక్ చేసి వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్.